హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి కర్ఫ్యూను పొడిగించింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ కర్ఫ్యూని ఎందుకు పొడిగిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూజ్లెస్ కర్ఫ్యూ అనమాటది పొడిగింపు టైమింగ్స్ కూడా చూద్దాం టైమింగ్స్ కూడా మళ్ళీ మార్పులు అయితే చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు ఏపీలో నెల అక్కర వరకు కర్ఫ్యూ రాత్రిపూట కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారనమాట ఇక్కడ కోవిడ్ నిబంధనల మేరకు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంది సభలు సమావేశాలు వివాహాలు లాంటి శుభకార్యాలకు గరిష్టంగా రెండు వందల యాభై మంది వరకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నమాట అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ తరహా వేడుకలు ఇతర కార్యక్రమాలు జా హాజరు కావచ్చని కూడా తెలిపింది అనమాట సో రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అనేది కర్ఫ్యూ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఇంకా ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కార్యక్రమానికి సంబంధించి కూడా రెండు వందల యాభై మందికి మించి అయితే అనుమతి అయితే లేదనమాట ఇదో కొద్దిగా వెసులుబాటుగా చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను